ఫోర్ సి ఫార్మింగ్ అంటారు. ఫోర్ సీస్ ఉన్నాయి ఫార్మింగ్లో. కమర్షియల్ ఫార్మింగ్, కార్పొరేట్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్. ఇలా నాలుగు మెథడ్స్. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఇందులో క్రాప్స్ని, లైవ్ స్టాక్ని మార్కెట్లో ప్రాఫిట్స్ కోసం పెంచడము. ఇందులో ఎక్కువగా హెవీలీ మెకనైజ్డ్గా మోడర్న్ ఇన్పుట్స్ని వాడడం జరుగుతుంది. కార్పొరేట్ ఫార్మింగ్ అంటే లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ని ఫార్మ్స్లో కార్పొరేట్ కంపెనీస్ వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి, వాటి ద్వారా ఫండింగ్ చేయబడితే దాన్ని కార్పొరేట్ ఫార్మింగ్ అంటారు. జనరల్గా క్యాపిటలిస్టిక్ ఐడియల్స్ని ఫార్మింగ్లో ఇంట్రడ్యూస్ చేయడం. ఇందులో కార్పొరేట్ ఓనర్షిప్ అనేది ఫార్మ్స్ వీటన్నిటి మీద ఉంటుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో బయ్యర్కి ఫార్మర్కి మధ్య అగ్రిమెంట్ అనేది ఉండి, ఇదిగో నువ్వు ఇంత ప్రొడ్యూస్ చేయి, నేను ఈ టైంకి కొనుక్కుంటాను, ఇలాంటి కాంట్రాక్ట్ ద్వారా ఫార్మింగ్ చేసుకోవడాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అంటారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో క్రాప్ కానీ లైవ్ స్టాక్ని కానీ బయ్యర్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, నాకు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఈ టైం కల్లా కావాలి, ఇలాగ అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటారు. కొంత అడ్వాన్స్ కూడా ముందే పే చేసుకుని, అది ఒక కంపెనీ కావచ్చు ఎవరైనా సరే, ఫార్మర్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఫార్మింగ్ మెథడ్లో కొనుక్కుంటారు. కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే ఫార్మర్సే అందరూ కలిసి ల్యాండ్, ఇన్పుట్స్ వీటన్నిటిని కలెక్టివ్గా మేనేజ్ చేసుకోవడానికి అందరూ జాయింట్ ఫార్మింగ్ చేస్తే దాన్ని కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటారు. చిన్న చిన్న భూకమ్మతాలు ఉన్నటువంటి ఫార్మర్స్కి కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది బెటర్గా సూట్ అవుతుంది. కమర్షియల్, కార్పొరేట్, కాంట్రాక్ట్ మరియు కోఆపరేటివ్ ఫార్మింగ్.